పేర్ని నానిపై స్పెషల్ ఫోకస్ పెట్టారా? మాటకు ముందు కులం పేరు చెప్పి తనను టార్గెట్ చేసే పేర్ని నానికి పవన్ చుక్కలు చూపించబోతున్నారా? పొత్తుల్లో భాగంగా బందరు సీటుపై జనసేన కన్నేసిందా? బందరులోనే తన పార్టీ ఆవిర్భవ సభను పవన్ ఎందుకు నిర్వహిస్తున్నారు? టార్గెట్ పేర్ని నాని అనేలా జనసేనాని బందరు సభ ఉండబోతుందా? వాచ్ దిస్ ఆర్ 24 స్పెషల్. ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భవ దినోత్సవం జరగబోతుంది. ఇందులో భాగంగా మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. 34 ఎకరాలలో జరగబోయే బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది నాయకత్వం. సభ నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులను పార్టీ నాయకత్వం ఇప్పటికే పోలీసుల నుండి తీసుకుంది. ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది, కానీ బహిరంగ సభ మచిలీపట్నంలోనే పెట్టాలని పవన్ ఎందుకు నిర్ణయించారన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా అయింది. మచిలీపట్నమే పార్టీ మీటింగ్ ఎందుకన్న ప్రశ్నకు టార్గెట్ పేర్ని నాని అని స్పష్టంగా అర్థమవుతుంది. బహిరంగ సభను పవన్ ఎక్కడ నిర్వహించినా జనాలకు అయితే కొద ఉండదు. ఓటు హక్కు లేని వాళ్ళు చాలా మంది పవన్ సభ అంటే రెచ్చిపోతారు. అయితే పర్టికులర్ గా మచిలీపట్నంలోనే సభ నిర్వహించాలనే నిర్ణయం వెనుక కాపులకు సంకేతాలు ఇవ్వటమే అని అర్థమవుతుంది. కాపులకు ప్రత్యేకించి పవన్ ఇచ్చే సంకేతాల సంగతి పక్కన పెడితే పేర్ని నానిని టార్గెట్ చేయడమే పవన్ ఎజెండా అనే ప్రచారం మాత్రం సీరియస్ గానే నడుస్తుంది. కాపు నేత అన్న విషయం తెలిసిందే. పవన్ ని డైరెక్ట్ అటాక్ చేస్తున్న వాళ్ళల్లో పేర్ని ముందుంటారు. స్వయంగా కాపు నేత అయిన పేర్ని జనసేన అధినేతను పదే పదే అటాక్ చేస్తున్నారు. పేర్ని దాడిలో జనసేన శ్రేణుల్లో అసహనం పెరిగిపోతుంది. పైగా చిరంజీవితో పవన్ ను పోలుస్తూ పదే పదే చిరు ప్రస్తావన తెస్తూ హడావిడి చేస్తున్న పేర్ని నాని అంటేనే జనసేన కేడర్ ఫుల్ గా ఫైర్ అవుతుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని పవన్ పెట్టుకున్న వైసీపీ నేతల టార్గెట్ లో పేర్ని నాని కూడా ఉన్నారంటున్నారు. తమకు కంట్లో నలుసులాగా తయారైన నానిని ఓడించటమే టార్గెట్ గా పవన్ పావులు కదుపుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే మచిలీపట్నంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని టాక్ నడుస్తుంది. ఈ సభ ద్వారా కాపులందరినీ జనసేన వైపుకు తీసుకోవాలన్నది పవన్ వ్యూహంగా కనబడుతుంది. పేర్నికి మద్దతుగా ఉండే కాపుల్లోనే చీలిక తీసుకొచ్చి ఓడించాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్లు అంటున్నారు. అలాగే పొత్తుల విషయంలో క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. మరి బహిరంగ సభలో పవన్ ఏ స్థాయిలో నానిని టార్గెట్ చేస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.